ప్రతి మండలంలో రైతు వేదిక భవనం నిర్మిస్తాం. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో రైతు వేదిక భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 లక్షల వ్యయంతో రైతు వేదిక భవన నిర్మాణానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో కలిసి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పోర్తుగల్ సహకార సంఘం ద్వారా ఇద్దరు రైతులకు హార్వెస్టర్ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఇది రైతుల ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు వేదిక భవనాల్లో రైతులందరూ కూర్చొని వ్యవసాయానికి అవసరమైన సూచనలు సలహాలు చర్చించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, టెస్సా కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి తదితరులు పాల్గొన్నారు. ధ్యానం సమర్పయామి, ఆవాహ్యామి, ఆసనం సమర్పయామి, పాదయోపాధ్యం సమర్పయామి, అష్టయోజ్యం సమర్పయామి, ఒకే ఆజ్యం సమర్పయామి, గంగద్వారం ధరాదర్శి అంత్యం గిరీశనే ఈశ్వరీహం సర్వభూతానాం తాం యోగగ్రహేశ్యం మళ్ళా మాట్లాడుతుంది.